దేశవ్యాప్తంగా మొట్టమొదటి భూదాన ఉద్యమానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినోబా భావే శిష్యులు సర్వోదయ సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి వినోబా భావే స్వగ్రామమైన మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు 600 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. భూదాన్ పోచంపల్లిలో ప్రారంభమైన పాదయాత్రలో సీఎల్పి నేత భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. దేశంలోని నిరుపేదలకు వినోబా భావే 45 లక్షల ఎకరాలు పంచారని భట్టి విక్రమార్క తెలిపారు. భూదాన కార్యక్రమానికి రామచంద్రారెడ్డి పోచంపల్లి నుంచే శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, భూమి లేనటువంటి నిరుపేద ప్రజానికానికి వినోబా భావే గారు 100 లక్షల ఎకరాలు, దాదాపు 45 లక్షల ఎకరాలు దేశంలో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర నుంచి, భూములు ఉన్నటువంటి దానం తీసుకుని భూమి లేని నిరుపేద ప్రజలకు చేసినటువంటి గొప్ప ఉద్యమం ఆచార్య వినోబా భావే గారు. అది భూదాన్ పోచంపల్లిలో ఆనాడు రామచంద్రారెడ్డి గారు, వెదిరి రామచంద్రారెడ్డి గారు వినోబా భావే గారు అడిగిన వెంటనే 100 ఎకరాలు దానం చేసి ఇక్కడ నుంచి నాంది పలికినటువంటి ఆ భూదానం 45 లక్షల ఎకరాలకి భూమి పొందే అంతవరకు దారి తీసింది.